Hello and hi friends, welcome back to Krishna's tutorials. Telangana lo September lo anni common entrance test lu jarugutaya ledha October lo jarugutaya asalu jarugutaya jaragava anna sandigdhata chaala mandi vidyarthullo nelakondi so dantho vidyarthulu kinda comment section lo adugutunnaru LAWCET date ochinda LAWCET eppudu jarugutundi ICET date ochinda vaste eppudu jarugutundi ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు సో అసలు నేను మీకు ఈ విషయం తెలుసు అనుకున్నాను సో మీకు తెలియదు కాబట్టి అడుగుతున్నారు సో దాని గురించే నేను ఈ వీడియో చేశాను సో షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సిచ్యువేషన్ ఏంటి అంటే తెలంగాణ ఎడ్యుకేషనల్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఈసెట్ పాలిసెట్ మూడు ఎంట్రన్స్ టెస్ట్ల డేట్స్ అనౌన్స్ చేశారు సో ఆ డేట్స్ కూడా మనకు తెలుసు సో అనౌన్స్ అయితే చేశారు కానీ ఆయా డేట్స్లో నిర్వహించాలంటే హైకోర్టు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది సో హైకోర్టులో విచారణ జరుగుతుంది ఈ నెల 24వ తేదీన తీర్పు వెలువడుతుంది ఓకేనా ఈ నెల 24వ తేదీన విచారణ జరుగుతుంది హైకోర్టులో అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించాలా పోస్ట్ పోన్ చేయాలా క్యాన్సిల్ చేయాలా అన్న అంశాలపై హైకోర్టు సుదీర్ఘంగా విచారణ చేపట్టి తీర్పు ఇస్తుంది లేదా కేసు తదుపరి తేదీకి పోస్ట్ పోన్ అన్న అవుతుంది ఓకేనా సో మనకు 99.9% సంకేతాలు ఏ విధంగా ఉన్నాయంటే హైకోర్టు అన్ని పరీక్షలకు అనుమతిస్తుంది అన్న విధంగా ఉన్నాయి ఓకేనా ఎందుకు దీనికి రీజన్ ఏంటి ప్రూఫ్ ఏంటి అని అడిగినట్లయితే సో ఇది వరకే మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా సుప్రీంకోర్టు జేఈఈ మెయిన్ మరియు నీట్ పరీక్షలకు దేశవ్యాప్తంగా వచ్చే నెలలో నిర్వహించుకోవచ్చని అనుమతిచ్చింది ఓకేనా నెక్స్ట్ మంత్ నిర్వహించుకోవచ్చని అనుమతిచ్చింది సో ఆ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కూడా లాసెట్ ఐసెట్ ఎడ్సెట్ పాలిసెట్ ఎంసెట్ ఈసెట్ పీజీఈసెట్ అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించుకోవచ్చని అనుమతిస్తుందని మనకు స్పష్టమవుతుంది ఓకేనా సో మీరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది లేదా క్యాన్సిల్ అవుతుందని బుక్స్ పక్కన పడేసి ఎంజాయ్ చేయడం సరికాదు చాలామంది స్టూడెంట్స్ అలాగా చేస్తున్నారు నేను అందరినీ అనట్లేదు సో బీ ఫోకస్డ్ అండ్ బీ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సో నెక్స్ట్ ఎడ్సెట్ తప్ప అన్ని సెప్టెంబర్లోనే అనే వార్తలు కూడా మనకు వినిపిస్తున్నాయి సో ఎడ్సెట్ తప్ప ప్రవేశ పరీక్షలన్నీ సెప్టెంబర్లోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలను సెప్టెంబర్ 9, 10, 11, 14 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం భావించగా త్వరలో అధికారికంగా తేదీలను వెల్లడించనుంది ఓకేనా కోర్టు అనుమతి తర్వాత అధికారికంగా వెల్లడిస్తుంది ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షను రోజుకు 2 విడతల చొప్పున 4 రోజులు నిర్వహించనుండగా అగ్రికల్చర్ పరీక్షను మాత్రం రోజుకు 2 విడతల్లో 2 రోజులు నిర్వహించనున్నారు సో ఫ్రెండ్స్ ఇది మరి తెలంగాణలో అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ ఓకేనా ఈ నెల 24 కూడా హైకోర్టులో విచారణ జరుగుతుంది ఆ రోజు మనం ఏంటి సంగతి అనేది మాట్లాడుకుందాం సో టెన్షన్ ఏం పడకండి కూల్గా కామ్గా ప్రిపరేషన్ కొనసాగించండి ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఎగ్జామ్స్ గురించి మరి మీ అభిప్రాయం ఏంటి నెక్స్ట్ మంత్ పెట్టేస్తే పని అయిపోతుంది అనుకుంటారా మరి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే